అమరావతికి ఆంధ్రప్రదేశ్ ఆఫీసులు తరలివెడుతున్నాయి. ఏపీ ఆర్టీసీకి సంబంధించిన ఫైల్స్ అన్ని సెక్షన్ల వారీగా తరలిస్తున్నారు అధికారులు. దీనిపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. తెలంగాణ నుంచి ఒక్కొక్క ఆఫీస్ తరలిపోతున్నాయి. ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి విభాగాలన్నీ కూడా అమరావతికి వెళ్లడం కోసం ఇప్పటికే ఆదేశాలు రావడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఆర్టీసీకి సంబంధించినటువంటి ఈ ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ విభాగానికి సంబంధించిన అన్ని ఆఫీస్ సెక్షన్కి సంబంధించిన ఫైల్స్ అన్నీ ఒక్కొక్కటిగా తరలించే ప్రక్రియ కొనసాగుతూ ఉన్నది. 27వ తారీఖు లోపు ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లోకి వచ్చేసి అమరావతి నుంచే కార్యకలాపాలు నిర్వహించాలని ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు ఇప్పటికే అధికారులందరూ కూడా అన్ని ఫైల్స్ను ఒక పద్ధతి ప్రకారంగా ఏ సెక్షన్కి సంబంధించిన ఫైల్స్ ఆ సెక్షన్కి సంబంధించిన ఉద్యోగులతో మూవర్స్ అండ్ ప్యాకర్స్ వాళ్ళకి ఒక సంస్థ కప్పచెప్పి వీటన్నింటిలో ప్యాక్ చేస్తున్నటువంటి విజువల్స్ మనం స్పష్టంగా చూడవచ్చు. తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఇక్కడ బస్ భవన్ డివైడ్ అయిన తర్వాత ఈ విభాగానికి సంబంధించి కంప్లీట్గా ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ కేటాయించడం జరిగింది. ఈ సెక్షన్కి సంబంధించిన ఐటీ విభాగంలో ప్రస్తుతం మనము ఈ ఐటీ విభాగానికి సంబంధించినటువంటి ఈ విభాగంలో మొత్తం ఫైల్స్ అన్నీ అలాగే కంప్యూటర్స్ దాంతోపాటు ప్రింటర్స్ వీటన్నిటి కూడా సపరేట్గా ఏ ప్యాకింగ్ ఆ ప్యాకింగ్ తయారు చేసి పంపించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. రేపటికల్లా ఈ వీటన్నింటి నుంచి మొత్తం 3 డేస్లో తరలించాలంటున్నారు. ఈరోజు మొదటి వర్క్ స్టార్ట్ అయింది. ఇక్కడికి వచ్చినటువంటి మూవర్స్ ప్యాకర్స్కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ వాళ్ళతో వర్కర్లతో ఇక్కడున్న ఉద్యోగులందరూ కూడా వాళ్ళకి సంబంధించినటువంటి ఫైల్స్ని ఫైల్ చేసి అలాగే సీల్ చేసి ఒకరు ఎవరికి సంబంధించిన ఫైల్ వాళ్ళే నోట్ చేసుకొని ఇలా రికార్డు మెయింటైన్ చేస్తూ ఎన్ని ఫైల్స్ ఎక్కడ పంపించారనేది పూర్తి స్థాయిలో రికార్డు మెయింటైన్ చేస్తూ పంపిస్తున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత సేమ్ ఇదే ప్యాకింగ్ని వాళ్ళు రిసీవ్ చేసుకోవాల్సి ఉంటుందని అధికారులు చెప్తున్నారు. అసలు ఇక్కడ వర్క్ ఎలా జరుగుతుంది, ఇక్కడ ఉన్న ఉద్యోగులతో మాట్లాడదాం. సార్ మీరు చెప్పండి, అంటే ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు సార్, ఎలా ప్యాకింగ్ జరుగుతుంది, ఎప్పటి వరకు అలా వెళ్లాల్సి ఉంటుంది, మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత మీరే రిసీవ్ చేసుకోవాల్సి ఉంటుందా? ఇక్కడ ప్యాకింగ్ చేసేది ఏజెంట్స్ ప్యాకింగ్ చేసేస్తారు. 23rd ఏమో ప్యాకింగ్, 24th 22nd ప్యాకింగ్ అవుతుంది, 23 ఏమో మూవింగ్, 24th లోడింగ్ అన్లోడింగ్ అవుతుంది విజయవాడలో. ఇక్కడ మాది ఏంటంటే ఈ డిస్పాచ్ సెక్షన్ కానీ పోస్టల్ ఇంప్రెస్, మేము క్లియర్ అప్ టు డేట్ క్లియర్ చేసి మేము పంపించేస్తున్నాం. అది మీరు సార్ ఇదేదో రాస్తున్నారు దానికి అంటే ఏంటి సార్, ఏం రాస్తున్నారు ఈ డీటెయిల్స్? ఇక్కడ కేసెస్ అన్ని అక్కడ మూవ్మెంట్ చేసేసి అక్కడ పంపిస్తున్నాము. అక్కడ డౌన్లోడ్ చేసిన తర్వాత వాళ్ళు అక్కడ మళ్ళీ మెల్లు రిసీవ్ చేసుకున్న తర్వాత అక్కడ కేసెస్ మొత్తం ఇది అవుతాయి. మీరు ఏ డిపార్ట్మెంట్ సార్? పర్సనల్, మేము స్టోర్స్ అండ్ పర్చేస్, పర్చేస్ సెక్షన్, డిస్పాచ్ సెక్షన్ అన్నమాట. ఆర్టీసీలో నేను ఏపీఎస్ఆర్టీసీ. వీళ్ళు ఉద్యోగులందరూ కూడా సంబంధించినటువంటి వివరాలన్నింటినీ ఫైల్ చేసి అలాగే ఒక్కొక్క ప్యాకింగ్ పక్కాగా ప్యాక్ చేసి దాన్ని ఇక్కడ ఉన్నటువంటి పైన ఎవరి డిపార్ట్మెంట్కు దేనికి సంబంధించింది అనేది కంప్లీట్గా సీల్ చేసుకొని పంపించడం జరుగుతుంది. తర్వాత ఎక్కడ ఏదైతే పంపిస్తారో వాటిని రిసీవ్ చేసుకునే బాధ్యత కూడా ఆ అధికారులకి అప్పచెప్పడం వల్ల వీళ్ళందరూ కూడా ఈరోజు ఏదైతే వెహికల్స్ వెళ్తున్నాయో వాటిని అన్నింటినీ రిసీవ్ చేసుకొని ప్రతి ఫైల్ సేఫ్గా వెళ్ళేలాగా ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించిన పనులన్నీ ఈరోజు ప్రారంభమైనవి. 3 రోజుల్లో పూర్తిగా దీనికి సంబంధించిన ప్రక్రియని 3 డేస్లో పూర్తి చేసేలాగా ప్లాన్ చేశారు. దానికి అనుగుణంగానే ఉదయం నుంచి ప్యాకింగ్ చేసి అలాగే తరలించడానికి కావాల్సినటువంటి విభాగాల నుంచి కిందికి తరలిస్తున్నారు. తర్వాత ట్రక్కులు పెట్టి తీసుకెళ్లే ప్రయత్నం ప్రక్రియ కొనసాగుతూ ఉన్నది. ఓ2 స్టూడియో.